ఎంతసేపు ఉన్నా 2014 నుంచి 19 వరకు నారాయణరెడ్డి కనిపించినాడు శాంబాబు గారికి అభివృద్ధి అనేది కనపల్లే. మళ్ళా కూడా 2019 నుంచి ఈరోజు 2023 వచ్చింది, శ్రీదేవమ్మ ఎక్కడ ఉంది, శ్రీదేవమ్మ ఏంటి దగ్గర ఏం మాట్లాడుతుంది, ఏమో ఆయన దొనకపోయి చూస్తున్నాడా మా గురించేనా, ఒక్క శ్రీదేవమ్మ కుటుంబం గురించి కాదు ఆయన ఆలోచించాల్సింది, ప్రజల గురించి ఆలోచించవాలి. కాబట్టి ఇలాంటిది మా నాయకులని మా కార్యకర్తలు ఉద్దేశించి ఆ నాకొడుకులు ఈ నాకొడుకులు ఎవరు మాట్లాడే పవన్ కళ్యాణ్ డైలాగులు కొడితే నేను హీరోని అవుతాను అనుకున్నాడా? పవన్ కళ్యాణే సొత్తు అయిపోయినాడు ఆ ప్రాంతంలో ఈయనను. మళ్ళీ తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా డైరీలో రాస్తాడంట. అంటే ఏంటిది వాళ్ళ ఉద్దేశం? డైరీలో రాస్తే ఏమవుతుంది అంటే పోయినసారి అలాగనే 2014 ఎలక్షన్ల కంటే ముందు నారాయణరెడ్డిని డైరీలో రాసుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు డైరీలో రాసుకొని చూస్తావా, ఏం చూస్తావు, ఇప్పుడే నువ్వు బెదిరిస్తావా? బెదిరించే కాలం అయిపోయింది నీది. నువ్వు 2017లోనే బెదిరించావు, 2019లోనే నేను ఎమ్మెల్యే కావాలా, ఇప్పుడు నారాయణరెడ్డిని మభ్య పెడితే నా వైపు చూస్తారు, భయపడేనా నాకు ఓట్లు వేస్తారు అనుకున్నావు. ఖబర్దార్, నువ్వు భయపడిస్తే 2017లోనే నీకు చూపించినారు. ఎవ్వరు కూడా నారాయణరెడ్డి అభిమానులు కానీ జగనన్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు కానీ చెక్కు చెదరకోకుండా నీకు ఆ రోజు నీ వాళ్ళు కూడా వేస్తే మాకు అంత మెజార్టీ వచ్చింది ఈరోజు, అది మాత్రం గుర్తుపెట్టుకో. మళ్ళా కూడా నువ్వు ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడద్దు. ప్రతి గ్రామంలో మేమేం చెప్తున్నామయ్యా, అందరికీ సరిసమానంగా ఓటు వేయని వాళ్ళకు కూడా మా ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు అందించండి, అందరూ ఒకటే మన సమానంగా చూడాలని చెప్పేసి ఈరోజు ఆయన మంచి మాటలు చెప్తూ రాష్ట్రాన్ని ఏలుతుంటే ఈరోజు అది చూడలేక మీరు ప్రతి గ్రామానికి వెళ్ళి ఫ్యాక్షన్లు పెట్టుకుంటా, తొడలు కొట్టుకుంటా, గ్రామంలో రెచ్చగొట్టుకుంటా, డైరీలో రాస్తున్నా మీ పేర్లను ఏం రాసుకుంటావయ్యా, నువ్వు డైరీలో రాసుకుంటే నారాయణరెడ్డిని చంపి ఏం చేసావయ్యా, నువ్వు ఎమ్మెల్యే అయ్యావా, నిన్ను ప్రజలు ఆశీర్వదించారా, ఆ రోజే నీకు బుద్ధి రావాలి, కానీ ఇంకా నీకు బుద్ధి వస్తలేదు. కాబట్టి రాజుకు రాబోయే రోజుల్లో నీకు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. నువ్వు కదయ్యా రాజకీయ సమాజ చేస్తావని మా వాళ్ళని బెదిరిస్తున్నావు, 2024లో ఇంకా నిన్ను రాజకీయ సమాధి ఎవరు చేస్తారో ప్రజలు చూస్తారు. మమ్మల్ని మా వాళ్ళని బెదిరిస్తావా నువ్వు, ఊర్లోకి వెళ్ళి రాజకీయ సమాధి చేస్తావా నువ్వు, చూస్తాను. నారాయణరెడ్డి గారిని ఎలాగా మభ్యపెట్టి మళ్ళీ ఎమ్మెల్యేలు కావాలనుకున్నావో మా కంఠంలో ప్రాణం ఉన్నాగా నువ్వు శ్రీదేవమ్మని చంపాలని చూసినా కూడా నా కుటుంబం ఎప్పుడు ఒగరుపోతే ఓరు వస్తూనే ఉండే నా ప్రజల్ని నా కుటుంబం కాపాడుతుంటుందని చెప్పేసి ఈరోజు చెప్తున్నా. జాగ్రత్తగా నువ్వేం మాట్లాడితే భయపడతారు అనుకున్నావేమో, నా కంఠంలో ఊపిరి ఉండగా నా వాళ్ళని టచ్ పై కాదు కదా, ఇట్లా అంగి మీద టచ్చే చూడు తెలుస్తుంది నీకు ఆ రోజు శ్రీదేవమ్మ అంటే ఏందో తెలుస్తుంది. ఏమనుకుంటున్నావు నువ్వు, మేము గడప గడప తిరుగుకుంటా మా ప్రజల బాధలు ఎన్నుకుంటా, గ్రామ ప్రజల బాధలు ఎన్నుకుంటా మేము ఏం చేయాలి, పొద్దు పొడిస్తే ఏం చేయాలి, పొద్దు పొడిస్తే ఏం చేయాలని చెప్తే శ్రీదేవమ్మ డొంబ డమ్మి ఎమ్మెల్యే అని మాట్లాడతావా నువ్వు? కలలేకపోతే చెప్పాడా జగన్మోహన్ రెడ్డి గారు నీకు డమ్మి ఎమ్మెల్యే శ్రీదేవమ్మని, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు.